కృత్తిక నక్షత్రంలో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందుకు దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీకంలో ఎటు చూసినా దీపమే కనబడుతుంది. కార్తీక మాసంలో శివాలయంలో, విష్ణు ఆలయంలో, అంబిక ఆలయంలో, మఠ ప్రాంగణంలో ఇలా నాలుగు చోట్ల దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అనే పేరు ఉంది. పూజలో ఒక ప్రారంభంగా దీపం వెలిగిస్తారు. దీనికి ఒక పరమార్థం ఉంది. పరమేశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. సమస్త సుఖాలు ఈ ఐదింటిపైనే ఆధారపడ్డాయి. బ్రహ్మాండంలో ఉన్న ఏ భోగస్థానము సుఖస్థానం కాదు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుని వేడుకుంటారు. ఇంకా కార్తీక సోమవారం మరింత ప్రశస్తమైంది. అందుకే ఆ రోజుల్లో ఆలయాలు క్రిక్కిరిసి ఉంటాయి. అంతా భక్తి కార్తీకం.